वेलकम टू फ्रेशर्स नाउ तेलुगु चैनल मनम वीडियो TTWREIS रिक्रूटमेंट डीटेल्स गुरिंच तेलुसुकुंदाम एवरैते वीडियो नी चिवर वरकु चूडलेकपोतुन्नारो लेदा ई पर्टिक्युलर रिक्रूटमेंट नी मीरु चदवालनुकुंटुन्नारो सेम रिक्रूटमेंट डीटेल्स लिंक डिस्क्रिप्शन बॉक्स लो उंटदी ऑल्टरनेटिव गा मीरु गूगल की वेल्लन्ना कानी TTWREIS Recruitment 2021 Freshers Now అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి అండ్ ప్లీజ్ టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్లో మీరు సెర్చ్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చే ఛానల్ని జాయిన్ అవ్వండి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వచ్చేస్తే మీ టెలిగ్రామ్ యాప్ కనుక ఆల్రెడీ ఉంటే మీకు డైరెక్ట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఛానల్కి యాడ్ అయిపోతారు తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీస్ హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు సో డేట్ వచ్చేసి 22nd of June 2021 సెలెక్షన్ ఆఫ్ ద పార్ట్ టైమ్ సబ్జెక్ట్ అసోసియేట్ కి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ కి అకాడమిక్ ఇయర్ 2021 అండ్ 2022 కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఆర్గనైజేషన్ సొసైటీస్ హ్యావ్ స్టార్టెడ్ సర్టన్ COEs for providing quality coaching for JEE main, advanced, NEET and also EAMSET for the marginalized SCST students. So, ee regard to certain subject associates ni ee particular category ki recruit cheyadam anedi jarugutundi. Next, ee particular details chuddam. మ్యాథ్స్ కి 16 వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి ఫిజిక్స్ కి 20 కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి 24 బాటనీ కి 23 జువాలజీకి 24 సివిక్స్ కి 2 ఎకనామిక్స్ కి 1 సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 110 వేకెన్సీస్ అనేది ఉన్నాయి మీరు అప్లై చేస్తున్నారంటే దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాండిడేట్స్కి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ ఉందో ఫస్ట్ క్లాస్ అలాంగ్ విత్ బిఎడ్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ టీచింగ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ నీట్ అండ్ ఆల్సో ఈఏఎంసెట్ achievements if any related and ee particular criteria kinda meeku emaina achievements kanaka unte achievements or experience certificate experience in teaching JEE mains advanced NEET kani meeru certificates anedi provide cheyali general terms and conditions the right of allocation of the candidates of societies adi secretary kinde untadi and selected faculty meeru residential pattern duties assign chesin prakaranga meeru follow avvali selected candidates meeru atlanti legal right తీసుకోవడానికి లేదు అండ్ ఇది ప్యూర్లీ టెంపరీ బేసిస్ జాబ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ ఈ పోస్టింగ్ అనేది ఎవ్రీ 3 మంత్స్ కి సబ్జెక్ట్ అసోసియేట్స్ కి ప్రకారంగా ఆ పర్ఫార్మెన్సెస్ ని బట్టి రివ్యూస్ ని చూసి ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది సో పోస్టింగ్ అనేది అంతా ఆర్గనైజేషన్ డీల్ చేస్తారు అండ్ క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్ అకాడమిక్లీ కానీ పర్సనలీ కానీ సాటిస్ఫాక్టరీ ఉంటే 8 పాయింట్ ఆఫ్ టైం అయినా కానీ టర్మినేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అసోసియేట్ ని సో ప్లీజ్ నోట్ ఎనీ డిస్సాటిస్ఫాక్షన్ కనుక స్టూడెంట్ నుంచి అకాడమిక్ గా కానీ పర్సనల్ లెవెల్ నుంచి కానీ కనుక ఉంటే మిమ్మల్ని టర్మినేట్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ ఫ్యాకల్టీ విల్ బి గివెన్ ద ఫస్ట్ ప్రయారిటీ టు వర్క్ విత్ గర్ల్స్ అండ్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అనేది మీకు ఎంటైటిల్గా ఏమి ఉండదు క్యాండిడేట్స్కి ఫర్ ఎనీ క్లెయిమ్స్ కానీ అట్లా చేయడానికి సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి ప్రొఫిషియన్సీ సబ్జెక్ట్ రిలేటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారని అండ్ ఆల్సో మీకు సబ్జెక్ట్ బేస్ మీద కొత్త మెథడ్స్ ఆఫ్ టీచింగ్ కానీ కొత్త మెథడ్స్ ఆఫ్ స్టూడెంట్ నేర్చుకున్నాం కానీ ఇట్లా కనుక ఏమన్నా ఉంటే మిమ్మల్ని ఫస్ట్ క్రైటీరియా కింద సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది సో టోటల్ మార్క్స్ ఆఫ్ సెలెక్షన్ 100 మార్క్స్కి ఉంటుంది ఈ 100 మార్క్స్ మీకు మళ్ళీ 50 మార్క్స్ ఫర్ స్క్రీనింగ్ టెక్స్ట్ అండ్ 25 మార్క్స్ ఫర్ డెమో 25 మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూకి అనేది సెలెక్షన్ బేసిస్ మీద ఉంటుంది క్యాండిడేట్స్ మీరు స్క్రీనింగ్ టెస్ట్ అనేది మాస్టర్స్ డిగ్రీ లో మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే మీరు మాస్టర్ చేసి ఉన్నారో సో ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్ సబ్జెక్ట్ మీద మీకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది జరుగుతుంది మీరు ఎవరైతే రిటన్ టెస్ట్ కి అటెండ్ అవుతారో ఆఫ్టర్ ద క్వాలిఫైయింగ్ టెస్ట్ డెమో అండ్ ఇంటర్వ్యూ అయితే మీకు 1:3 రేషియో కింద కండక్ట్ చేస్తారు మీకు 1/4 ఆఫ్ ద మార్క్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది రాంగ్ ఆన్సర్ కి అండ్ రిటన్ టెస్ట్ మీకు కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ ఉంది అండ్ ఈచ్ క్వశ్చన్ అనేది మీకు 1 మార్క్ సో టోటల్ 50 క్వశ్చన్స్ ఆఫ్ మార్క్స్ అనేది మీకు రెలవెంట్ సబ్జెక్ట్ కి అడుగుతారు టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 60 మినిట్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్ సర్వీసెస్ అనేది మీకు ఇంటేక్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ బట్టి యూటిలైజ్ చేస్తారు ఇంపార్టెంట్ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి నోటిఫికేషన్ ఇష్యూ అనేది 23rd of June 2021 అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు కనుక అప్లై చేయాలి అనుకుంటే 23rd of June 2021 నుంచి బిగిన్ అవ్వింది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసి 1st of July 2021
సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు 1st of July లోపు సబ్మిట్ చేయాలి. డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ వచ్చేసి 10th of July అండ్ ఇంటర్వ్యూ డెమో వచ్చేసి 18th of July అండ్ పోస్టింగ్ అలొకేషన్ మీకు 31st of July 2021కి మీకు పోస్టింగ్ అలొకేషన్ అనేది చెప్తారు. ఎగ్జామినేషన్ ఫీజ్ మీరు 500 పే చేయాలి త్రూ ఆన్లైన్ ఓన్లీ. ఎలా అప్లై చేయాలి? మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉన్నారు లేదా మీరు ఈ ఆర్గనైజేషన్కి ఎలిజిబుల్గా ఉన్నారు, ఇచ్చిన క్రైటీరియా మీరంతా ఫుల్ఫిల్ చేశారు అండ్ ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ అవ్వండి. సో ఇక్కడ 2 వెబ్సైట్స్ ఇచ్చారు, మీరు ఐదర్ అప్లై చేయడానికి ఏ వెబ్సైట్ అన్నా కానీ విజిట్ అవ్వి మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, వెన్యూ, సెంటర్, ఎలిజిబిల్ ఇవన్నీ క్యాండిడేట్స్కి ఎస్ఎంఎస్ అండ్ ఆల్సో వుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ ది అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్ని మీరు రెగ్యులర్గా చెక్ చేస్తుండండి. అప్డేట్స్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ, డేట్, టైమ్ అండ్ చేంజెస్ కనుక ఏమైనా ఉంటే మీకు డైరెక్ట్గా ఎస్ఎంఎస్ ఆర్ వెబ్సైట్ ద్వారా అన్నా కానీ మీకు అప్డేట్ చేస్తారు. ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.